రేపటి విపక్షాల సమావేశానికి అంత సిద్ధమైంది. పాట్నాలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 15 ప్రతిపక్షాల నేతలు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇంట్లో సమావేశం కానున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనే విషయంపై ఈ భేటీలో చర్చించనున్నారు. పాట్నాలోని నితీష్ కుమార్ అధికారిక నివాసం నెక్స్ సంవాద్ కక్షలో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, ఎస్పీ, ఎన్సీ తదితర 15 పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఇందుకోసం ఇవాళ సాయంత్రానికే విపక్ష నేతలంతా పాట్నాకు చేరుకుంటారని సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. తొలుత నితీష్ కుమార్ కీలక ప్రసంగం చేస్తారు. మోదీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై విపక్షాలు ఐక్యతపై ప్రధానంగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ మాట్లాడతారు. రేపటి సమావేశం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామన్నారు తేజస్వి యాదవ్. బీహార్లో జేడీయూ, ఆర్జేడీ కలిసినప్పటి నుంచి ప్రతిపక్షాలను ఏకం చేసే అంశంపై ప్రధానంగా ఫోకస్ చేశామన్నారు తేజస్వి యాదవ్. ప్రధాని మోదీ కంటే చాలా అనుభవజ్ఞులైన నేతలు ప్రతిపక్షంలో ఉన్నారన్నారు తేజస్వి యాదవ్. ప్రధాని మోదీ అంటే తమకు భయం లేదని, విపక్షాల లక్ష్యం ఒక్కటే అయినప్పుడు విడివిడిగా ఎందుకు పోరాడాలన్నారు. ఉమ్మడిగా పోరాడితే బీజేపీ ఓటమి ఈజీయే అన్నారు. अलग अलग क्यों लड़ना जब हमारे मुद्दे एक हैं, हम सब लाइट माइंडेड पार्टीज़ हैं, तो हम अपने वोट का बिखराव क्यों करें? और जब एनडीए थी तो एनडीए पता है कितने दलों का गठबंधन था, तो क्या वो किसी के डर से इतने लोगों के साथ साथ मिल करके एनडीए बनाए थे? तो ये बेकार की बातें हैं. सही मुद्दा क्या है? आज जिस हिसाब से तानाशाही देश में चल रही है, अघोषित इमरजेंसी जिस प्रकार से लागू है, आज कई विपक्ष के ऐसे नेता हैं प्रशासन के दृष्टिकोण से, राजनीतिक दृष्टिकोण से या सामाजिक दृष्टिकोण से अगर देखा जाए.